విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి స్థానిక పిసిఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడల్లో కూడా రాణించిన క్రీడాకారులకు ప్రత్యేక అవార్డులు సర్టిఫికెట్లు వస్తాయని ఇవి ఉద్యోగ సాధనలో ఉపయోగపడతాయన్నారు. మరోవైపు ఈ క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కాగా ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 120 మంది క్రీడాకారులు హాజరు కాగా వీరిలో జిల్లా స్థాయి అండర్ 16 బాలుర జట్టుకు 20 మందిని, బాలిక జట్టుకు 20 మంది, జిల్లా స్థాయి అండర్ 19 బాలుర జట్టుకు 13 మందిని, బాలికల జట్టుకు 13 మందిని ఎంపిక చేశారు. కొంచెం రెడీ నా ఓకే మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే వైస్ చైర్మన్ కి డైరెక్టర్ రెడ్డి కార్పొరేషన్ సభ్యులకి గారికి అలాగే కౌన్సిలర్స్ కి కౌన్సిల్ మెంబర్స్ కి వైఎస్ఎస్సీపీ కుటుంబ సభ్యులకి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి సెక్రటరీ బాలాజీ గారికి వైస్ ప్రెసిడెంట్ గోపి గారికి అలాగే నగరి బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ రవిబాబు గారికి సెక్రటరీ విజయ్ గారికి అలాగే జిల్లా స్థాయి బాల బ్యాడ్మింటన్ ఎంపిక కోసం ఇక్కడ పిసిఎన్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నగరి నియోజకవర్గంలో చిత్తూరు డిస్టిక్ కి సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి పిల్లలు ఎంపిక కోసం నగరికి రావడం అనేది మా అందరికీ కూడా సంతోషమైన విషయం. అండ్ ముఖ్యంగా నగరి నుంచి 600-700 కూడా సెలెక్ట్ అయ్యారని చెప్తే ఇంకా ఆనందంగా ఉంది. అంటే పిల్లలు చదివే కాకుండా ఈ విధంగా క్రీడల్లో కూడా ఉత్సాహం చూపించడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది అంటారు ఎందుకు రావాలని చదువుకోకుండా అంటారు. వాళ్ళకి తెలీదు చదువుతో పాటు క్రీడ కానీ సంగీతం కానీ ఏదో ఒకటి ఉంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఖచ్చితంగా మీ మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది, మీ బాడీకి ఒక మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా నాకు తెలిసి సక్సెస్ ని ఫెయిల్యూర్ ని తీసుకోగలిగే మనస్తత్వం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గేమ్ లో ప్రతిసారి కూడా గెలిచే పరిస్థితి ఉండదు, ఒక్కొక్కసారి ఓడొచ్చు ఒకసారి గెలవచ్చు. సో పిల్లలందరికీ కూడా మానసికంగా పరిపక్వత వస్తుంది ఇలాంటి క్రీడలు ఆడటం వల్ల. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఎంతసేపు ఫోన్ ట్యాబ్లో ఉండి బాడీకి ఎక్సర్సైజ్ లేక ప్రైవేట్ స్కూల్స్ లో ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేక చాలా మంది చిన్న వయసులోనే అనేక జబ్బులు, ఈ వయసుకి ఈ జబ్బు వచ్చిందా అంటే మనకు ఆశ్చర్యం కొడుతుంది. మినిమం వాకింగ్ ఉండదు, మినిమం ఎక్సర్సైజ్ ఉండదు. ఎందుకంటే అది చేయాలి అంటే లేజీగా ఫీల్ అవుతారు. అదే ఒక గేమ్ ఆడితే ఇంట్రెస్టింగ్ గా ఆడతారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ మీరు ఉత్సాహంగా ఆడటం వల్ల అటు మీ బాడీకి ఎక్సర్సైజ్ వస్తుంది, మీ మైండ్ కి కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్ లో మీరు చక్కగా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. సో మన కిరణ్ గారు చెప్పినట్టు కార్తీక్ చెప్పినట్టు చదువు అండ్ క్రీడలు రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగితే రేపు మీకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రీడల కోటల్లో ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తను చెప్పాడు తన ఫ్యామిలీ ఎంత పూర్ గా ఉంది, తన తల్లిదండ్రులు ఏ విధంగా తన వాళ్ళకి సహాయం చేశారని. బయట వాళ్ళు సహాయం చేయడం ఒక ఎత్తు, ఏంటంటే వాళ్ళు కొంచెం సక్సెస్ఫుల్ గా ఉండి వీళ్ళు వెళితే గెలుస్తారు అన్నప్పుడు కోచ్లు వచ్చి అలాంటి వాళ్ళకి చెప్తారు ఈ అబ్బాయికి మీరు సపోర్ట్ చేస్తే
అబ్బాయి పేరు తీసుకొస్తారు మన జిల్లాకి అన్నప్పుడు మనం చేస్తాం. కానీ ఆ పరిస్థితికి రావడానికి ఆ తల్లిదండ్రులను వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అంత దూరం కూడా రాలేరు కదా. సో అలాంటి తల్లిదండ్రులు మీ అందరికీ ఉండడం మీ అదృష్టం. చదువుతో పాటు మమ్మల్ని ఆడుకోవడానికి కూడా పంపిస్తున్నారు. అంటే మీ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా మా పిల్లలు కష్టపడి గెలుస్తారని చెప్పి ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఇటు క్రీడల్లో సక్సెస్ అవ్వండి. అలాగే చదువుల్లో కూడా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ చదువుకోండి. అప్పుడే చదువు బోర్ పట్టదు. ఎక్కడైతే భయం ఉంటుంది చదువు చూస్తే. సో మా క్రిస్టియన్ స్కూల్లో చాలా మంది ఇక్కడ పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా చదువుతున్న వాళ్ళు ఇక్కడ. సో వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన సెలక్షన్ అండర్ 16 అలాగే అండర్ 19 అనుకుంటా. సో జరగటం అనేది చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరినీ కలవటం నిజంగా నాకు స్కూల్ నేను అందుకే ఎక్కువగా వెళ్తుంటాను. పిల్లల్ని కలుస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గుడిలో వెళ్ళినా స్కూల్లో వెళ్ళినా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే అక్కడే ఎవరు నెగిటివ్ గా థింకింగ్ ఉండదు, అన్ని పాజిటివ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ స్కూల్స్ చూడండి. మేము అసలు మేము చదువుకున్నప్పుడు మాకు ఇలాంటివి ఏమి లేదు. చాలా జాలసీ ఫీల్ అవుతున్నాం. ఇప్పుడున్న పిల్లలు చేసి జగన్ లాంటిగా మనసున్న ముఖ్యమంత్రి మీకు దొరకడం మీకు అదృష్టం. ఒక చదువు విషయంలో కానీ అలా మీకు ఫుడ్ విషయంలో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంటర్మీడియట్ లో మీరు చూస్తే మంచి యూనిఫామ్ తో కాన్ఫిడెంట్ గా స్కూల్స్ పెట్టడమే కాకుండా ఇప్పుడు మన పీడీ గారు చెప్పినట్టు క్రీడల కోటాను కూడా పెంచడం అనేది మామూలు విషయం కాదు. సో దానికి గొప్ప మనసు ఉండాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల విషయంలో చాలా చాలా వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే మీరే రేపటి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి. సో మీరు ఎంత స్ట్రాంగ్ గా ఎంత స్ట్రెంగ్త్ గా ఉంటారో ఈ స్టేట్ కూడా అంత బాగుంటుందని ఆయన గట్టిగా నమ్మాడు. కాబట్టి ఈరోజు మీకు అన్ని రకాలుగా ఒక మేనమామలాగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరికీ అండగా ఉన్నారు. అలాగే ఆయన అనుభవంలో మీరు కూడా ఖచ్చితంగా మా వల్ల ఏ సహాయ సహకారమైనా ఏ టైం అయినా మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ సో ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలెక్ట్ కాని వాళ్ళు నెక్స్ట్ సెలక్షన్ లో ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయ్యేలాగా ఇంకొంచెం కష్టపడాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై జయ.